Good morning, everyone. Welcome to Competitive Exams Corner. Welcome to the news analysis on 13th of August 2024. Here mark first important headline Government issues operational guidelines for implementation of model solar village under PM Suryagar Muft Bijli Yojana. One model village to be created in every డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క జిల్లాలో ఒక మోడల్ విలేజ్ క్రియేట్ చేయడమే ఈ యొక్క పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన యొక్క లక్ష్యం సో మోడల్ సోలార్ విలేజ్ అనమాట అయితే ఇక్కడ పాయింట్స్ చూడండి ద న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ సెట్ ఎ టోటల్ ఫినాన్షియల్ అవుట్లే ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ హ్యాస్ బీన్ అల్లొకేటెడ్ ఫర్ దిస్ కాంపనెంట్ ప్రొవైడింగ్ వన్ క్రోర్ రూపీస్ ఫర్

డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏం చేస్తారు అంటే ఒక విలేజ్ని సెలెక్ట్ చేస్తారు ఆ విలేజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే హైయెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ ఉంటుందో ఆ యొక్క విలేజ్కు ని మన వాళ్ళ యొక్క విలేజ్ని మోడర్స్ మోడల్ సోలార్ విలేజ్గా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే అలా సెలెక్ట్ చేయాలి అంటే ఆ నంబర్ వన్ ఆ డిస్టిక్ లెవెల్ కమిటీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది నంబర్ టూ అది రెవెన్యూ విలేజ్ అయి ఉండాలి నంబర్ త్రీ ఆ విలేజ్ యొక్క పాపులేషన్ ఐదు వేలు కన్నా ఎక్కువ ఉండాలి అది నార్మల్ విలేజ్ అయితే లేదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్లో ఉన్న విలేజ్ అయితే రెండు వేల పాపులేషన్ ఉంటే సరిపోతుంది సో ఇవన్నీ సాటిస్ఫై చేస్తూ అది కనుక ఉంటే అది మోడల్ సోలార్ విలేజ్గా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేశాక ఏంటి లాభం అంటే విల్ రిసీవ్ ఎ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రాంట్ ఆఫ్ వన్ క్రోర్ రూపీస్ ఆ విలేజ్ యొక్క ఇంప్రూవ్మెంట్కు ఆ విలేజ్ యొక్క డెవలప్మెంట్కు కోటి రూపాయలు అన్నది కేంద్ర ప్రభుత్వం వాళ్లకు నిధులు అందిస్తుంది సో ఇన్ ఫిబ్రవరి దిస్ ఇయర్ ద గవర్నమెంట్ అప్రూవ్డ్ దిస్ స్కీమ్ ఇంటెండింగ్ టు ఇన్

సోలార్ యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేయడమే దీని యొక్క లక్ష్యం సో ఇది రీసెంట్గా ఫిఫ్ ఫిబ్రవరిలో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అయింది సో ఈ స్కీమ్ పేరు పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఓకే నెక్స్ట్ న్యూస్ ఇండియాస్ ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ విజిట్స్ నేపాల్ ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫారిన్ సెక్రటరీ అంటే ఎవరు ఇక్కడ వెరీ సింపుల్ అండి సో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాస్ ఫారిన్ సెక్రటరీ అంటే నేపాల్ అంటే సో ఫారిన్ సెక్రటరీ అంటే ఎవరంటే ఆ రాష్ట్ర ఆ దేశ రాజధానిలో వాళ్ళ ఆఫీస్ ఉంటుంది సో ఆ ఆఫీస్ యొక్క హెడ్ని ఫారిన్ సెక్రటరీ అని పిలి పిలవడం జరుగుతుంది అండ్ అఫీషియల్ విజిట్ టు నేపాల్ ఫ్రమ్ లెవెన్త్ టు ట్వెల్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద ఫారిన్ సెక్రటరీ ఆఫ్ నేపాల్ మిస్సెస్ సేవా లాంసెల్ దిస్ వాజ్ ఫారిన్ సెక్రటరీస్ ఫస్ట్ విజిట్ టు నేపాల్ ఆఫ్టర్ అజ్యూమింగ్ ఆఫీస్ లాస్ట్ మంత్ సో ఇప్పటిదాకా ఆయన వన్ మంత్ అయింది ఆ ఫారిన్ సెక్రటరీలో విక్రమ్ మిశ్రీ గారు ఫారెన్ సెక్రటరీగా అయ్యి సో ఆ వన్ మంత్లోనే ఆయన ఒక ఫారిన్ కంట్రీని విజిట్ చేశారు నేపాల్కి పదకొండు పన్నెండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అనమాట సో ఆయన అక్కడ ఫారిన్ సెక్రటరీ ఆఫ్ నేపాల్ మిస్టర్ సేవా లాంసెల్ గారి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ వాళ్ళు చాలా మల్టీ ఫెస్టెడ్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్ మధ్య సంబంధాలు కానీ ఆ విషయాల మీద వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది తర్వాత తర్వాత ఇద్దరి మధ్య ఇరు దేశాల మధ్య సంబంధాలు అండ్ కొన్ని కొన్ని ఇనిషియేటివ్స్ కానీ కొన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కానీ అండ్ ఆపర్చునిటీస్ కానీ సో ఇవన్నీ కూడా ఫర్దర్ కోఆబరేషన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇండియా నేపాల్ మధ్య ఎటువంటి కోలాబరేషన్ ఉండబోతోంది అంటే సమ సహాయక సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనే విషయం కూడా వాళ్ళు డిస్కస్ చేసినట్టు అర్థమవుతుంది ఇన్నోగేటెడ్ ద నేపాల్ భాషా పరిషత్ నేపాల్ భాషా పరిషత్ ఏ హిస్టారికల్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అసోసియేటెడ్ విత్ ఎమినెంట్ నేపాల్ పోయట్ కవి కేసరి చిత్తాదర్ హృదయ ఇన్ రక్తకళి ఇన్ ద హార్ట్ ఆఫ్ కాఠ్మండూస్ ఓల్డ్ టౌన్ సో ఇక్కడ నేపాలి పోయిట్ ఒకరు ఉన్నారు ఆయన పేరు కవి కేసరి చిత్తాదర్ ఆయన యొక్క రెసిడెన్షియల్ బిల్డింగ్ అయిన నేపాలి భాషా పరిషత్ను వాళ్ళు ఇనాగరేట్ చేశారంట సో ఇది ఇరవై ఎనిమిది కల్చర్ కల్చర్ సెక్టర్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అండర్ అండర్టేకెన్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ అంటర్ ఆఫ్టర్ ద డివర్టింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆర్తిక్వీక్ రెండు వేల పదహైదులో నేపాల్లో ఆర్థిక్వీక్ సంభవించింది అక్క అప్పుడు చాలా చాలా బిల్డింగ్స్ నేల పూర్తిగా నేల కూలిపోయాయి అప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ ఇస్తూ వస్తోంది ఈ నేపాల్కి సంబంధించి సో అలా ఇప్పటిదాకా ఇరవై ఎనిమిది కల్చరల్ ప్రాజెక్ట్స్ని ఇండియా చేపట్టింది అందులో ఇది కూడా ఒకటనమాట నేపాల్ ఈజ్ అ ప్రయారిటీ పార్ట్నర్ ఫర్ ఆఫ్ ఇండియా అండర్ ఇట్స్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ద ఫారిన్ సెక్రటరీస్ విజిట్ కంటిన్యూడ్ ద ట్రెడిషన్ ఆఫ్ రెగ్యులర్ హై లెవెల్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద టూ కంట్రీస్ అండ్ హెల్ప్డ్ అడ్వాన్స్ అవర్ బైలేటరల్ టైస్ ఫర్ ద సో ముందు ముందు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవడమే ఈ యొక్క విజిట్ అన్నది లక్ష్యం ఓకే ఇప్పుడు నేపాల్ గురించి తర్వాత నేపాల్ రీసెంట్గా ఎప్పుడెప్పుడు వార్తల్లో ఏ ఏ విషయాలు వార్తల్లో వచ్చిందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్ గురించి సో ఫస్ట్ నేపాల్ ఫ్లాగ్ ఫ్లాగ్ ఇలా ఉంటుంది అండ్ ఈ దిస్ ఈస్ ద నేపాల్ సంబులమ్ అండ్ మనకు వరల్డ్ మ్యాప్లో నేపాల్ అన్నది ఇక్కడ ఉంటుంది అనమాట సో ఇది పూర్తిగా ల్యాండ్ లాక్డ్ కంట్రీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే సముద్రం అన్నది ఉంటుంది అనమాట సో చుట్టూ నాలుగు చుట్టూ నాలుగు పక్కల కూడా ల్యాండే ఉంటుందని ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటారు సో ఒక పక్క చైనా ఇంకొక పక్క ఇండియా అండ్ డెహ్రాడూన్ కానీ ఇండియాలో లక్నో కానీ సో ఇలా ఒక పక్క ఇండియా మరొక పక్క చైనా మధ్య నేపాల్ ఉన్నది ఉంటుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ కు నేపాల్ బార్డర్ కాదు ఓకే ఫైన్ సో చైనా ఇండియా మధ్య బార్డర్ అనమాట అండ్ నేపాల్ క్యాపిటల్ ఈజ్ అ కాట్మాండు అఫీషియల్ లాంగ్వేజ్ ఈజ్ అేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపి శర్మ ఓలీ ప్రెసిడెంట్ రామ్ చంద్ర పౌడల్ అండ్ కరెన్సీ నేపాల్ ఈజ్ రూపీ ఓకే నేపాల్ ఇప్పుడు గురించి మనం తెలుసుకున్నాం కదా నేపాల్ రీసెంట్గా గత సిక్స్ మంత్స్లో గత ఆరు నెలల్లో ఏ ఏ విషయాల్లో న్యూస్లో ఉందో ఇప్పుడు ఇప్పుడు మనం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్ థౌసండ్ మెగావాట్స్ ఇదేంటంటే మనకు ఈ టెన్ థౌజండ్ మెగావాట్స్ నేపాల్ ఇండియాకు సప్లై చేయడానికి టెన్ థౌజండ్ మెగావాట్స్ ఆఫ్ పవర్ని భారతదేశానికి నేపాల్ సప్లై చేయడానికి ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ని భారతదేశంతో నేపాల్ కుదుర్చుకుంది సో అది మనకు ఫస్ట్ ఫస్ట్ న్యూస్ అనమాట ది బ్యాన్ ఇట్స్ సిటిజెన్స్ సిటిజెన్స్ని బ్యాన్ చేయడం ఎక్కడికి బ్యాన్ చేయడం రష్యాకు ఉక్రెయిన్కి మధ్య వార్ జరుగుతుంది కదా సో ఆ వార్ విషయమై రష్యాకు కానీ ఉక్రెయిన్ కానీ ఉద్యోగ విషయమై సిటిజన్స్ వెళ్ళకూడదు అని నేపాల్ రీసెంట్గా బ్యాన్ చేసింది నెక్స్ట్ మూడవది వరల్డ్ సోషల్ ఫోరం రెండు వేల ఇరవై నాలుగు నేపాల్ కాట్మండులో కండక్ట్ చేయడం జరిగింది అండ్ ఇది పదహారవ కాన్ఫరెన్స్ ఓకే నెక్స్ట్ నాలుగవది నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఇది రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది అండ్ ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ కానీ నేషనల్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎన్పిఐతో కానీ అండ్ ఈ వీళ్ళ మధ్య కొంత అవగాహనకి సంబంధించి ఈ నేపాల్ రాష్ట్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది నెక్స్ట్ శాంతి ప్రయాస్ ఫోర్ శాంతి ప్రయాస్ ఫోర్ అనేది ఇది ఒక మల్టీనేషనల్ మిలిటరీ ఎక్ససైజ్ అనమాట సో ఆ విషయంలో కూడా నేపాల్ న్యూస్లో నిలిచింది నెక్స్ట్ మౌంటైన్ క్లీనింగ్ క్యాంపెయిన్ రెండు వేల ఇరవై నాలుగు మనకు ఎవరెస్ట్ రీజియన్లో జరిగింది ఇది సో ఆ విషయంలో కూడా నేపాల్ న్యూస్లోకి వచ్చింది నెక్స్ట్ ఎంవై విత్ ఖాగ్ అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సో ఏంటంటే కొలాబరేషన్ విషయంలో కానీ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉంటుందో అంటే కొంతమంది దగ్గర నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ షేరింగ్ విషయంలో అండ్ ముఖ్యంగా ఆడిటింగ్ విషయంలో అవగాహనకు సంబంధించి నేపాల్ ఇండియాకి సంబంధించిన కాక్తో ఒక అగ్రిమెంట్ ఒక ఎంఓని కుదుర్చుకుంది నెక్స్ట్ ఈ హండ్రెడ్ కరెన్సీ నోట్ మామూలుగా ఫస్ట్ టైం ఒక కరెన్సీ నోట్లు వెనకాల ఒక మ్యాప్ని డిజైన్ చేశారు ఆ మ్యాప్ ఎలా ఉంది అంటే భారతదేశానికి సంబంధించిన కొన్ని కొన్ని టెరిటరీస్ ఉన్నాయి అవి ఏంటంటే లిపు లేక్ కానీ లింపి యాదాపురా అని కానీ కలాపాని అని కానీ సో అవన్నీ కూడా ఆ హండ్రెడ్ కరెన్సీ నోట్లో వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కనిపించే విధంగా సో అది మనకు కరెన్సీ నోట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ జన్ ఔషధీ కేంద్రాస్ జన్ ఔషధీ కేంద్రాసు నేపాల్లో కూడా భారత ప్రభుత్వం పెడితే బాగుంటుంది అని వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేస్తే భారత ప్రభుత్వం నేపాల్లో ఆ జన్ ఔషధీ కేంద్రాస్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ప్రైమ్ మినిస్టర్గా కొద్దిగా నేపాల్కి సంబంధించి కేపి శర్మ ఓలీ గారు ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది సో ఈ అన్ని విషయాల్లో రీసెంట్గా నేపాల్ అన్న ఒక వర్డ్ అన్నది మనకు న్యూస్లోకి వచ్చింది నెక్స్ట్ పిఎం మోడీ రిలీజెస్ వన్ జీరో నైన్ క్లైమేట్ ఫ్రెండ్లీ అండ్ హై ఎల్డింగ్ క్రాప్ వెరైటీస్ సో దాదాపు నూట తొమ్మిది ఎక్కువ మనకు రాబడినిచ్చే అండ్ క్లైమేట్ కూడా పూర్తిగా అనుకూలం ఉండే క్రాప్ ని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీలో మోడీ గారు రిలీజ్ చేయడం జరిగింది సో ఇవేంటంటే మనకు ఫార్మర్స్కి ఒక ఇన్కమ్ అన్నది చాలా వరకు ఇంక్రీజ్ చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు మొత్తం కలిపి అరవై యొక్క క్రాపులకు సంబంధించి ఈ నూట తొమ్మిది వెరైటీస్ సో థర్టీ ఫోర్ ఫీల్డ్ క్రాప్స్ ట్వంటీ సెవెన్ ఆరిజనల్ క్రాప్స్ అనమాట సో ఏంటంటే మనకు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ ప్లాంటేషన్ క్రాప్స్ ట్యూబర్స్ స్పైసెస్ ఫ్లవర్స్ మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇందులో అంతర్భాగమే నెక్స్ట్ ది ఫోర్త్ ఫోర్త్ న్యూస్ ఈరోజు రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే రెండు వేల ఇరవై నాలుగు ట్వెల్త్ ఆగస్ట్ అనమాట సో ఏవైతే మనకు ఆఫ్రికన్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఉంటాయో వాటి యొక్క రక్షణ ఎలా అనే విషయమై అవగాహన కల్పించడానికి ఈ యొక్క వరల్డ్ ఎలిఫెంట్ డే అన్నది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సో అంటే అవి పడుతున్న ఇబ్బందులు కానీ ఆ ఇబ్బందులకు సంబంధించి మనం ఇచ్చే సొల్యూషన్ కానీ ఈ యొక్క ఎలిఫెంట్ డే అన్నది ఒక ఒక క్లారిటీగా మనకు పిక్చర్ చూపిస్తుంది అనమాట సో వరల్డ్ ఎలిఫెంట్ డే వాజ్ కో ఫౌండెడ్ ఆన్ ఆగస్ట్ ట్వెల్త్ టూ థౌసండ్ ట్వెల్వ్ బై ద ఎలిఫెంట్ రీఇంట్రొడక్షన్ ఫౌండేషన్ వారు ఆగస్ట్ పన్నెండు రెండు వేల పన్నెండున ఈ యొక్క వరల్డ్ ఎలిఫెంట్ డేని స్టార్ట్ చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన థీమ్ ఏంటంటే పర్సోనిఫైయింగ్ హిస్టారిక్ బ్యూటీ థియోలాజికల్ రెలివెన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్ ఇది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన థీమ్ అనమాట అండ్ ఇప్పటిదాకా ఇండియాలో ముప్పై రెండు ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి పద్నాలుగు రాష్ట్రాల్లో ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఇండియా అండ్ మాల్దీవ్స్ రెన్యూ ఎంవోయూ ఫర్ ట్రైనింగ్ వన్ థౌజండ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ సో దాదాపు వెయ్యి మంది సివిల్ సర్వీసెస్ ఆఫీ ఆఫీసర్స్ని ట్రైన్ చేయడానికి ఇండియా అండ్ మాల్దీవ్స్ ఒక ఎంవయూ ఇంతకుముందు రాశారు దాన్ని రెన్యూ చేశారన్నమాట సో ఇండియాకి సంబంధించి డాక్టర్ జై ఎస్ జైశంకర్ అండ్ మాల్దీవ్ మినిస్టర్ మూసా జామీర్ వాళ్ళిద్దరు కలిసి ఎంఓయూని రెన్యూ చేసుకున్నారు అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ వన్ థౌజండ్ మాల్దీవ్స్ సివిల్ సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ జ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ ద ఎంఓయూ రెన్యూడ్ ఆన్ నైన్త్ ఆఫ్ దిస్ మంత్ ఇన్ ద క్యాపిటల్ ఆఫ్ మాల్దీవ్స్ మాల్దీవ్స్ క్యాపిటల్లో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది రెన్యూ అయింది next this genuine partnership will continue to enhance the capabilities of maldives civil servants in the public policy governance and field administration it, it will further strengthening the ties between india and maldives so in bharat maldives madhya marinta సంబంధాలు ఇంకా గట్టితరం కావడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుందని ఇక్కడ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇది మాల్దీవ్స్ గురించి ఆలోచిస్తే మాల్దీవ్స్ ఫ్లాగ్ ఇలా ఉంటుంది అండ్ ఎంబ్లమ్ ఈస్ ద ఇట్ దిస్ ఈస్ ద ఎంబ్లమ్ ఆఫ్ మాల్దీవ్స్ సో మనకు మాల్దీవ్స్ ఎలా ఎక్కడ ఉంటుంది అంటే భారత్కు అండ్ శ్రీలంకకు ఇది సౌత్ కదా అండ్ ఇది ఈస్ట్ సారీ సో భారత్ సంబంధించి ఇలా ఉంటుంది అనమాట సో ఇది ఈస్ట్ సౌత్ సౌత్ ఈస్ట్లో ఉంటుంది ఇన్ ద సేమ్ వే శ్రీలంకకు సంబంధించి కూడా సౌత్ ఈస్ట్లోనే ఉంటుంది ఓకే సౌత్ వెస్ట్లో సారీ సౌత్ వెస్ట్లో ఇండియాకు శ్రీలంకకు మధ్య ఉంటుంది మాల్దీవ్స్ అన్నది సో మాల్దీవ్స్ క్యాపిటల్ ఇస్ మాలే అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ది దివేహి ప్రెసిడెంట్ మొహమ్మద్ ముజి మోజు అండ్ కరెన్సీ మాల్దీవియన్ రుఫియా మనకు స్మాలెస్ట్ ముస్లిం మెజారిటీ కంట్రీ బై ఏరియా అండ్ సెకండ్ లీస్ట్ పాపులర్ కంట్రీ ఇన్ ఏషియా అండ్ నైన్త్ స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బై ఏరియా ఇది మాల్దీవ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మాల్దీవ్స్ కూడా రీసెంట్గా కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యంగా మూడు విషయాల్లో న్యూస్లో నిలిచింది మొదటిది కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ కోఆపరేటివ్ పార్ట్నర్షిప్ చైనాతో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది కొనసాగించుకుంది అండ్ ఇది దాదాపు కొన్ని కొన్ని క్రీ ఇరవై కి అగ్రిమెంట్స్ అన్నది ఇందులో కుదుర్చుకుంది మాల్దీవ్స్ చైనాతో కలిసి నెక్స్ట్ రెండోది దోస్తి సిక్స్టీన్ ఇది పదహారవ ఏడిషన్ అనమాట ఇది మాలే క్యాపిటల్ జరిగింది ఇదేంటంటే ఇండియా మాల్దీవ్స్ శ్రీలంక ఈ ముగ్గురు కలిసి ఒక ట్రైలెటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేశారనమాట సో దీని యొక్క అబ్జర్వింగ్ కంట్రీ ఎవరు అంటే బంగ్లాదేశ్ అనమాట సో దాదాపు ఫిబ్రవరిలో ఇది అనుకుంటా ఇది జరిగింది తర్వాత డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే డిఫెన్స్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది మాల్దీవ్స్ ఎందుకు అంటే కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ కావడానికి అండ్ సోల్జర్స్కు ట్రైనింగ్స్ ఇవ్వడానికి వాళ్ళకి అవసరం అని చెప్పి వాళ్ళు వాళ్ళు డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది కుదుర్చుకోవడం జరిగింది నెక్స్ట్ ది పాల్ ఖగామే బికేమ్ రివాండాస్ ప్రెసిడెంట్ కన్జిక్యూటివ్లీ ఫర్ ద ఫోర్త్ టైం వరుసగా నాలుగోసారి రివాండా ప్రెసిడెంట్గా పాల్ ఖగామే గారు ఎన్నిక అవడం జరిగింది సో ఆయన దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ ఓట్స్ని ఆయన సొంతం చేసుకోవడం జరిగింది అండ్ ఆయన ప్రమాణ స్వీకార సమయంలో శాంతిని నెలకొల్పుతానని అండ్ సవరిటీ అండ్ నేషనల్ యూనిటీ ఈ మూడు కూడా నేను పాటిస్తానని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో రివాండా కొత్త ప్రెసిడెంట్ ఆయన నాలుగో నాలుగోసారి ప్రెసిడెంట్గా పూర్తయ్యారు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు పాల్ ఖగమే ఆయన పేరు నెక్స్ట్ ఏడవది అంటే ముందు అర్వాండా గురించి మనం మనము చూద్దాం సో రివాండా ఫ్లాగ్ ఇలా ఉంటుంది అండ్ దిస్ ఈ దిస్ ఈస్ ద కోట్ ఆఫ్ ఆర్మ్స్ రివాండాకి సంబంధించి ఎంబ్లెమ్ అనమాట ఇది అండ్ ఇక్కడ మ్యాప్ చూడండి రివాండా ఒక పక్క బొరుండి అండ్ ఇక్కడ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కోంగో అండ్ ఉగాం ఉగాండా అండ్ టాంజానియా సో మధ్యలో ఉంది ఇది ఇది కూడా మనకు ల్యాండ్ లాకర్ కంట్రీ అనమాట అండ్ క్యాపిటల్ ఇస్ ద కిగాలి ఆఫీషియల్ లాంగ్వేజ్ ద కిన్ రివాండా అండ్ ప్రెసిడెంట్ పాల్ కెగామే ప్రైమ్ మినిస్టర్ ఎడ్వార్డ్ గిరెంటే కరెన్సీ రివాండన్ ఫ్రాంక్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇది సో దీన్ని ల్యాండ్ ఆఫ్ థౌసండ్ హిల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది సో రీసెంట్గా రివాండా కూడా కొన్ని కొన్ని విషయాల్లో న్యూస్లోకి వచ్చి రావడం జరిగింది సో ఫస్ట్ ఇది రీగ్రీనింగ్ ఆఫ్రికా మనకేంటంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కొన్ని కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ వరల్డ్ రిస్టొరేషన్ రిస్టొరేషన్ ఫ్లాగ్షిప్స్ రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది అందులో భాగంగా రీగ్రీనింగ్ ఆఫ్రికా కింద ఈ రివాండాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో అంటే దీంట్లో ఇథియోపియా కానీ ఘనా కానీ కెన్యా మాలి నైగర్ రివాండా సెనెగల్ అండ్ సోమాలియా సో ఇలా ఈ అన్ని కంట్రీస్ని కూడా యువెన్ ఈ యొక్క రిస్టోరేషన్ ఫ్లాగ్షిప్స్కు సెలెక్ట్ చేయడం జరిగింది బట్ ట్ రివాండా గురించి మాత్రమే మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఓకే నెక్స్ట్ ది ప్రెసిడెంట్ సో రీసెంట్గా కొత్త ప్రెసిడెంట్ని కూడా రివాండా ఎన్నుకోవడం జరిగింది సో ఆయన పేరు పాల్ కగామే నెక్స్ట్ ది ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆస్క్స్ బ్యాంక్స్ టు ఫోకస్ ఆన్ కోర్ బ్యాంకింగ్ మొబైలైజ్ డిపాజిట్స్ అండ్ లెండింగ్ ఫండ్స్ కోర్ బ్యాంకింగ్ అంటే ఏంటంటే బ్యాంకింగ్ అసలు క్లియర్గా నీట్గా ప్రైమరీగా చేయాల్సిన పనులు ఏంటి అంటే డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయాలి డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేసి ఆ డిపాజిట్స్లోకి మనం కొంత వడ్డీ ఇస్తూ ఉండాలి బ్యాంకు అండ్ లోన్స్ ఎక్కువ అట్రాక్ట్ చేసి లోన్స్ ప్రజలకు ఇచ్చి ఎక్కువ వడ్డీని సంపాదించాలి అది బ్యాంకింగ్ యొక్క ప్రధాన లక్షణం కోర్ బ్యాంకింగ్ అంటారు దాన్ని సో అంటే కోర్ బ్యాంకింగ్ విషయం మీద వాళ్ళు వాళ్ళు ఒక ఫోకస్ చేశారంట అండ్ బ్యాంక్స్ ఆర్ ఫిట్ టు డిసైడ్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ హీ ఇన్ఫార్మ్ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ డిపాజిట్స్ అండ్ లెండింగ్ రేట్స్ ఆర్ డి రెగ్యులేటెడ్ చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది అదేంటంటే మేము ఈ ఇంట్రెస్ట్ రేట్స్ విషయంలో మేము ఇక ముందు మేము కల్పించుకోము అండ్ బ్యాంకులు వాళ్ళంతకు వాళ్ళే ఆలోచించుకోవాలి ఆలోచించుకొని ఇంట్రెస్ట్ సెట్స్ అనేది ప్రజలకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి అభిప్రాయపడింది నెక్స్ట్ ద బిల్ సిక్స్ టు అమెండ్ అవి ఇది మాత్రమే కాకుండా ఒక్కొక్క బిల్ని కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు అది నైన్టీన్ థర్టీ ఫోర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్స్ కానీ అండ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కానీ బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ కానీ బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ కానీ సో ఇవన్నీ కూడా వాళ్ళు కొంత అమెండ్ చేయబోతున్నారు ఓకే నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఎయిత్ సారీ ఆర్టికల్ ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కన్క్లూడెడ్ ఇండియా ఫినిష్డ్ అట్ సెవెంటీ వన్ స్పాట్ డెబ్బై ఒక్క స్థానాల్లో ఇండియా అన్నది నిలిచింది ఇండియా ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు అన్నది పూర్తి అవ్వడం జరిగింది అండ్ ఇంతకుముందు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో ఇండియా నలభై ఎనిమిదవ ఫినిష్ ఉండింది ఇప్పుడు సెవెంటీ ఫస్ట్ ఫినిష్ అన్నది ఇండియాకు వచ్చింది సో రెండు వేల ఇరవై ఎనిమిది సమ్మర్ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో ఉండబోతున్నాయి ఇది మూడవసారి లాస్ ఏంజల్స్లో ఈ యొక్క గేమ్స్ అన్నది వాళ్ళు హోస్ట్ చేయడం అండ్ నైన్టీన్ థర్టీ టూ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఈ రెండు విషయాల్లో కూడా కూడా లాస్ ఏంజల్స్ ఇంతకుముందు ఈ గేమ్స్ని హోస్ట్ చేసింది ఇప్పుడు మూడోసారి హోస్ట్ చేయబోతోంది అండ్ బాస్ బేస్బాల్ సాఫ్ట్ బాల్ విల్ బి మేకింగ్ దేర్ ఒలింపిక్ రిటర్న్ ఇన్ ద లాస్ ఏంజిల్స్ విత్ న్యూ స్పోర్ట్స్ ఫ్లాగ్ ఫుట్బాల్ క్రికెట్ లాక్రోజ్ అండ్ స్క్వాష్ ఇవి నాలుగు ఇంట్రడ్యూస్ చేస్తూనే వాళ్ళు ఈ యొక్క బేస్బాల్ సౌట్బాల్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ద ఒలింపిక్ యు యుఎస్ గేమ్ అవుట్ ఆన్

సో ఇల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్యారిస్లో అభినవ్ బింద్రా గారికి ఒక ఒలింపిక్ ఆర్డర్ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది చాలా ప్రెస్టీజియస్ ఒలింపిక్ ఆర్డర్ ఒలింపిక్ ఆర్డర్ బై ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియే ఒలింపిక్ కమిటీ అట్ ద వన్ ఫార్టీ టూ ఆఫ్ ఐఓసిసి సెషన్ ఇన్ ప్యారిస్ ఎస్టర్డే సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు ఒలింపిక్ ఆర్డర్ ప్రెస్టేజియస్ ఒలింపిక్ ఆర్డర్కి సంబంధించి ఒక అవార్డు అన్నది ప్రజెంట్ చేయడం జరిగింది భారతదేశానికి చెందిన అభినవ్ బింద్రా గారికి సో ద ఒలింపిక్ ఆర్డర్ ఈస్ ద హైయెస్ట్ ఆనర్ బెస్ట్ అవుట్ బై ద ఐఓసి రికగ్నైజింగ్ ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్స్ టు ద ఒలింపిక్ మూమెంట్ అంటే ఈ యొక్క ఐఓసి ఉంటుంది కదా సో అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఇచ్చే ఒక హయ్యెస్ట్ ఆనర్ ఏదైతే ఉంటుందో అది ఒలింపిక్ ఆర్డర్ అనమాట అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హయ్యెస్ట్ ఆనర్ ఏది అంటే భారతరత్న సో అలా వాళ్ళు ఇచ్చే మంచి మంచి మెడల్స్లో హయ్యెస్ట్ మెడల్ వచ్చి ఒలింపిక్ ఆర్డర్ అది ఈ యొక్క అభినవ్ బింద్రా గారికి లభించింది సో బింద్రా వన్ ఇండియా ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ గోల్డ్ ఇన్ ద మెన్సెట్ టెన్ మీటర్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్ టూ థౌసండ్ ఎయిట్ బీజింగ్ గేమ్స్ సో మగవారి పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో గోల్డ్ గెలుచుకున్న మొదటి భారతీయ వ్యక్తి ఎవరు అంటే అభినవ్ బింద్రా విత్ విత్ డిస్టింగిష్డ్ కెరియర్ దట్ ఇన్లూడ్స్

నైంటీ త్రీ ఏజ్లో ఆయన చనిపోవడం జరిగింది అండ్ ఆయన నైన్టీన్ థర్టీ వన్లో ఆయన పుట్టారనమాట అండ్ ఆయనకు పద్మభూ పద్మభూషణ్ అవార్డు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇవ్వడం జరిగింది అండ్ చాలా బుక్స్ కూడా ఆయన రాయడం జరిగింది సో ఆయన రాజస్థాన్లో చనిపోవడం జరిగింది సారీ 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 రాజస్థాన్లో ఆయన పుట్టడం జరిగింది నైన్టీన్ థర్టీ వన్లో నెక్స్ట్ది ఇస్రో మార్క్ ఇండిపెండెన్స్ డే విత్ లాంచ్ ఆఫ్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని లాంచ్ చేస్తూ ఇన్ ఇస్రో ఒక ఇండిపెండ్ మన ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోబోతోంది సో అదేంటంటే ఈ ఎస్ఎస్ఎల్వి థర్డ్ అండ్ ఫైనల్ డెవలప్మెంట్ ఫ్లైట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు పొద్దున తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ఈ యొక్క శాటిలైట్ ఈ యొక్క ఫ్లైట్ని వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ద రాకెట్ విల్ క్యారీ మైక్రో శాటిలైట్ ఈడి ఈవైఎస్ జీరో ఎయిట్ వెయ్యింగ్ అబౌట్ వన్ సెవెంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీ అండ్ ద మిషన్ ఈజ్ కాల్డ్ ఎస్ఎస్ఎల్వి డి త్రీ స్లాష్ ఈవైఎస్ జీరో ఎయిట్ అది ఈ మిషన్ అనమాట సో ఈ మిషన్ని ఆగస్ట్ పదహైదు నాడు వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు సో దీని యొక్క ప్రధాన ఆబ్జెక్టివ్స్ ఏంటి అసలు ఎందుకు ఇది అంటే సో ఇన్ ఇన్క్లూడ్ డిజైనింగ్ డెవలపింగ్ ఏ మైక్రో శాటిలైట్ క్రియేటింగ్ పేలోడ్ ఇన్స్ట్రుమెంట్స్ కంపేటబుల్ విత్ ద మైక్రో శాటిలైట్ బస్ అండ్ ఇన్కార్పొరేటింగ్ న్యూ టెక్నాలజీస్ రిక్వైర్డ్ ఫర్

స్టార్ట్ అన్నమాట సో ఇండిపెండెన్స్ రోజు ఇది దీని ప్రస్తావన అన్నది మొదలు కాబోతోంది ఆ తర్వాత ఇదే చెప్పాను ఓకే సో ఇవి ఈరోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వార్తలండి అండ్ ఏదైనా ఉంటే నేను అగైన్ మరొక మరొక వీడియోతో నిమిత్తం మమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ జై హింద్